రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో దండ వైఖరిని అవలంబిస్తుందని వాటిని తిప్పికొట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని అన్ని రాష్ట్రాలు కేసీఆర్ వైపే చూస్తున్నాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి నాయకుడు ఈరోజు సమాధానం చెప్పి ఎదుర్కొనే మరి నాయకుడు అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారి వైపు మీరు దేశానికి రావాలి దేశకు బచానా అని చెప్పి ఒక స్లోగన్ ద్వారా మరి ఈరోజు కేసీఆర్ గారిని మరి జాతీయ పార్టీలకు తీసుకురావడానికి అన్ని రాష్ట్రాలు కూడా ముందున్నాయి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి అప్పుడు గతంలో కూడా తెలంగాణ తెచ్చినప్పుడు కూడా ఏ విధంగా అయితే ఉద్యమాలు చేస్తుండ్రో ఇప్పుడు జాతీయ పార్టీ కోసం అదే విధంగా మరి ఉద్యమించి మా దేశాన్ని కాపాడుకుంటాం మా రైతులను కాపాడుకుంటాం అనే స్లోగన్ తోటి ఈరోజు భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో అయితే ఏదైతే బీజేపీ కుటిలం చేస్తుండ్రో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చుండ్రో ఇవన్నీ మతాల మీద రెచ్చగొట్టి ఉన్న లా అండ్ ఆర్డర్ని కూడా ఖరాబ్ చేస్తుండ్రో వీటన్నిటి మీద కూడా మరి ఒక మంచి ఒక ఆలోచనతో ఇవన్నింటిని నేను కాపాడుకుంటా నా దేశాన్ని కాపాడుకుంటా నదులను కాపాడుకుంటా మా రైతులను కాపాడుకుంటా అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా మేమందరం కూడా మీ అంటే ఉంటాం. మరి ఈరోజు గతంలో కూడా సిద్దిపేట నుంచే తిలకం దిద్ది సిద్దిపేట నుంచి తెలంగాణ రాష్ట్రం చేసిన ఉద్యమంలో తిలకం దిద్ది సిద్దిపేట నుంచే ప్రారంభోత్సవం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయిండు. మళ్లీ రెండోసారి కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో కూడా జాతీయ పార్టీ కూడా సిద్దిపేట గడ్డ మీద నుంచి కూడా మరొకసారి తిలకం దిద్ది మరి జాతీయ పార్టీ వైపు మొగ్గు చూపుతుండు. మేమంతా ఆప్కే సాత్ మేర్ అయితే అని చెప్పి మా సిద్దిపేట వాసులు ఇక్కడ జన్మనిచ్చిన గడ్డ మీదకి వెళ్ళి మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి సిద్దిపేట జిల్లా వాసులు మొట్టమొదటి వరుసలో ఉండి మరి వారికి తిలకం దిద్దుతామని చెప్పి మరి కోరుకుంటూ మరి ఖచ్చితంగా రేపు జరగబోయే ఏదైతే పరిణామాలు ఉంటాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు వేసే ప్రతి అడుగు కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కుర్రారం చెరువుకు మరమ్మతులు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మండల పరిధిలో ఉన్నటువంటి ఈ కుర్రారం చెరువులో పది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి మత్తడ లాంటి ఇక్కడ మత్తడ పూర్తిగా శిథిలమవుతా ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చెరువుకు మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పూర్తిగా ఈ నష్టం వాటిల్లక ముందుకే మరి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించి ఈ చెరువుకు మరి మరమ్మతులు చేపట్టాలి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చెరువు సుమారుగా ఈ చెరువు వల్ల సుమారుగా ఈ మండల పరిధిలో సుమారుగా 20-30 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించినటువంటి ఈ చెరువు వల్ల చాలా రైతులకు ప్రయోజనాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టి ప్రభుత్వం కొంత నిధులు కేటాయించి ఈ నష్ట నివారణ చర్యలు పూర్తిగా నిన్న మొన్న కురిసిన వర్షాలకు ఇక్కడ పూర్తిగా నష్టం పూర్తిగా మత్తడ కూలిపోయినటువంటి సందర్భం ఇవాళ కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి ఇక నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీర తెలంగాణ రైతాంగ పోరాట వారోత్సవాలు ఎంసీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలో కామ్రేడ్ భీమరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ వరికుప్పల వెంకన్న కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడారు. మరి విరోచితమైన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటానికి ఆది నాయకుడు ఉన్న ఆరుగురు నాయకులలో కామ్రేడ్ భీమరెడ్డి నరసింహారెడ్డి గారు కీలకమైన నాయకుడు, కామ్రేడ్ ఓంకార్ గారు కీలకమైన నాయకుడు, అట్లాగనే పుచ్చలపల్లి సుందరయ్య గారు, దేవలపల్లి వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వరరావు గారు, అట్లాగనే రావి నారాయణ రెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, అట్లాగనే మల్లు స్వరాజ్యం గారు లాంటి గొప్ప నాయకులు, వీర వనిత సాకలైలమ్మ భూమి సొంత పంటని దక్కించుకోవడానికి జరిగిన ఆ పోరాటంలో భీమిరెడ్డి నాయకత్వాన మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు చేసి వాలంటీర్లు కమ్యూనిస్టుల నాయకత్వాన ఎర్రజెండా నాయకత్వాన పంటను కాపాడుకొని హైలమ్మ ఇంటినే ఒక కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుగా చేయడం కూడా జరిగింది. విసనూరు దేశముఖ గుండాల చేతుల్లో ఎంతోమంది అమాయకమైన ప్రజలంతా కూడా మరి వెట్టికి బలైపోతుంటే అది చూడలేక కామ్రేడ్ భీమిరెడ్డి ఈరోజు
ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 11వ తారీఖు నుంచి ఈరోజు 17వ తారీఖు వరకు అమరవీరుల వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ కామ్రేడ్ బిఎన్ విగ్రహం దగ్గర ఈ రోజు వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన కేంద్ర కమిటీ సభ్యులు వెంకన్న గారికి, ఎంసీపీ జిల్లా కార్యదర్శి మటన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన మల్లన్న మల్లేశ్వరన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు పూడు గూడు నీడ ప్రత్యేక మార్గం ఎంచుకొని బిఎన్ గారు అంతటి చాలామందికి తెలియని ఏం తెలియని అప్పుడు అందరికీ తుపాకినిచ్చి వాళ్ళకి అన్ని నిత్య అవసరాలు ఏం అవసరం వాటన్నీ కల్పించి వాళ్ళ కల్పన కోసం పోరాడిన గొప్ప మహానాయకుడు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఆయనతో పాడినప్పుడు మన మిర్యాలగూడ కష్టపడి మన్ను టెండర్ లెక్క చేయకుండా పార్లమెంట్లో కొట్లాడి కాలువలు తీయించి నీళ్లు తెప్పించిన ఘనత కూడా కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి. ఆ కాలువకు కూడా బిఎన్ గారి పేరు పెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమానికి నాయకత్వం వహించి ఈ జిల్లా కార్యదర్శి మట్టన్న గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన ఎంసీపీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు, యువతి యువకులు, మహిళలతో కలిసి సుమారు 15,000 మందితో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మార్కెట్ యార్డ్ వద్ద ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అయితే నిజాం గవర్నమెంట్ ఉండేప్పుడు నిజాం ప్రభు కింద ఉంటుంది, అప్పుడు అందరినీ అడిగారు. మరి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉండిండే, వాటన్నింటినీ కూడా అక్కడ అడగడం జరిగింది. మీరందరూ మరి ఇండియన్ యూనియన్లో అంటే మన అందరం సమక్యంగా భారతదేశాన్ని స్థాపించుకోవాలి అని చెప్పి అడిగితే చాలామంది దానికి ఒప్పుకున్నారు. కానీ నిజాం ప్రభు మాత్రం ఒప్పుకోకపోవడం వల్ల అప్పుడు జరగలేదు, దానికి మనం విలీనం కాలేదు. కనుక ఇవాళ మనం 17 సెప్టెంబర్కి మరి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనేది ఉంటే, ఈ 17 సెప్టెంబర్ రోజున భారత సైన్యం అంటే దాన్ని పోలీస్ యాక్షన్ అని పేరు పెట్టినప్పుడు భారత సైన్యం రావడంతో ఈ హైదరాబాద్ చిత్తు చెందింది. హైదరాబాద్ స్టేట్ నిజాం వాళ్లకు కలవగవలసి వచ్చింది. మరి ఆ తర్వాత మనకు అప్పటి నుంచి వెళ్ళి మనం కూడా భారతదేశంతో కలిసి విలీనం భారతదేశంలో విలీనం అయ్యి మరి మనం కూడా స్వాతంత్రం అప్పటి నుంచి వెళ్ళి మనకు వచ్చింది. అంటే వజ్రోత్సవం అంటే 75 సంవత్సరాలు మొత్తం భారతదేశానికి స్వతంత్రం వస్తే మనకు మాత్రం 1 సంవత్సరం ఆలస్యంగానే వచ్చిందని మాత్రం చెప్పక తప్పదు. అయితే దీనిలో చాలామంది గొప్ప దిన ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డాయి. కానీ విని ఎదిగినట్టు దరిదాపు 20,000 మంది ఇది లెక్కగిస్తున్నాం, 20,000 మంది ఇవాళ ఈ యొక్క ర్యాలీలో వజ్రోత్సవ ర్యాలీలో కూడా పాలు పంచుకున్నందుకు, సమైక్య దర్దోత్సవ ర్యాలీలో పాల్గొచ్చుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరును ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మా కోసం మన రాష్ట్రం మరి భారతదేశంలో కలవక ముందు మరి నిజాం సర్కార్ సమయంలో కూడా మా నాన్నగారు అప్పుడు స్టూడెంట్ లెక్క ఉండే వారి యొక్క అనుభవాలు అవన్నీ కూడా చెప్పాలని చెప్పి నేను వారు కోరడం జరిగింది. మరి వారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడైతే పోలీస్ శాఖ యూస్ తర్వాతనే వారు ఆర్మీలో జాయిన్ అయ్యి పాకిస్తాన్ యుద్ధం కూడా చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి వాళ్ళ మన మధ్యలో ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారితో పాటు బాగా మంచుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇవాళైతే మనం ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు కూడా ముందుకు పోతున్నామో వారి భాగస్వామ్యం ఉన్నారని చెప్పి మరి ఒకసారి మీకు తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, మాజీ ఎంపీ గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. 15,000 మందితో వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆనకొండూరు నియోజకవర్గంలో అత్యంత వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు నిర్వహించారు. 20,000కు పైగా తరలివచ్చారు జనం. జాతీయ జెండాల రెపరెపలతో కలకలలాడిన మానకొండూరు నియోజకవర్గం ఆటపాటలతో విశేషంగా ఆకట్టుకున్నారు ప్రజా గాయకుడు రసమయ్య. మేము భారతదేశంలో భాగస్వామ్యమవుతామని చెప్పేసి జాతీయ జెండా పట్టుకొని పోరాటం చేసినటువంటి రోజు రేపటి రోజు ఈ రోజు. ఈ రోజు కోసం తెలంగాణలో ఎంతమంది అయితే మన ప్రాణాలు అర్పించడమో, తెలంగాణ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎంతమంది ప్రాణాలు అర్పించారో అదే తెగోతోని ఈ తెలంగాణ మీద కూడా ఒకవైపు తెలంగాణ జెండా పట్టుకొని ఒకవైపు జాతీయ జెండా పట్టుకొని ఆ రోజు కదిలినటువంటి పల్లెల్లో ఉన్నటువంటి వీరాది వీరులు లాఠీలైనా తూటాలైనా రగిలే పారును ఆపలేరని
గుళ్ళకు గుండెలు నిచ్చిన వాళ్ళు రక్తపు ముగ్గులు పోసిన వాళ్ళు తెలంగాణ పోరాటీనోరా తెలంగాణ పౌరులో కలిగిన వాళ్ళురా తెలంగాణ పోరాటాన్ని నడిపిన విరాది వీరులయమ్మ తగాల సూరులయమ్మ విరాది వీరులయమ్మ తగాల సూరులయమ్మ విరాది వీరులయమ్మ తగాల సూరులమ్మ ఆ త్యాగాల వీరులందరికీ జోహార్ స్వతంత్ర అమర వీరులారా జోహార్ జోహార్ అన్ని త్యాగాలు ఆ రోజున్నటువంటి బాధలు ఇవాళ మనకు లేవు ఎందుకంటే మన మధ్యన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణ డీసీపీగా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తర్వాత వివిధ గ్రామ సర్పంచ్ మిత్రులు ఎంపీటీసీ సభ్యులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉద్యమకారులు అక్క చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారాలు 15 ఆగస్ట్ మన 3 రంగుల జెండా మన జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకుంటాం పోయిన నెల 15 ఆగస్ట్ నాడు కూడా దాన్ని మనం ఎగరేశాం 15 ఆగస్టు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలిపెట్టి మనకు స్వాతంత్రం ఇచ్చిన రోజు 15 ఆగస్టు 1947 నుండి మనము ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా 26 జనవరి ప్రతి సంవత్సరం మనము రిపబ్లిక్ డే జరుపుకుంటాం ఇది ఎందుకు జరుపుకుంటాం స్వాతంత్రం వచ్చింది కదా మళ్ళీ ఇంకొక రోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వాన రాసుకున్నటువంటి రాజ్యాంగం ఎదుతున్నదో మన రాజ్యాంగం ఎదుతున్నదో దాన్ని మనము ఆ రోజు ఆవిష్కరించుకున్నాం అందుకే ఇది ఒక స్వతంత్ర భారతదేశం మన దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చొని ఈ దేశం ఎట్లా నడుపుకోవాలి ఈ దేశం ఏ విధంగా ముందుకెళ్ళాలి పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకుంటే పార్లమెంట్లో సభ్యులుగా ఉండి వాళ్ళు కేంద్రంలో పనిచేస్తారు ప్రతి రాష్ట్రంలో మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు మరి రాష్ట్రపతి ఉండాలి మరి ప్రభుత్వం ఏదో తప్పు పని చేస్తే సామాన్య ప్రజలు మరి మా హక్కుల్ని కాలరాస్తున్నారని చెప్పి మరి కోర్టులోకి వెళ్ళే అవకాశం సుప్రీంకోర్టు హైకోర్టులు అదేవిధంగా జిల్లాలో కోర్టులు ఇవన్నీ కూడా